మనవంటలకు స్వాగతం అండి. ఈరోజు మునక్కాయ మామిడికాయ కోడిగుడ్లతోటే పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి: మునక్కాయ ముక్కలు 1/2 కేజీ, ఒక మామిడికాయ, కోడిగుడ్లు కొన్ని, టమాటాలు 200 గ్రాములు, 15 గ్రాముల కారపొడి, 30 గ్రాముల పులుసుల పొడి, కొద్దిగా పసుపు పొడి, 50 గ్రాముల చింతపండు, తగినంత సాల్ట్, 1 ఉల్లిపాయ, వంటకు సరిపడా ఆయిలు, పుదీనా, కొత్తిమీర. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు గింజలు, ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర, టమాటాలు, కొద్దిగా సాల్ట్, ఇవి మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో కారపొడి, పులుసుల పొడి, పసుపు పొడి కొద్దిగా వేసి ఇంకొంచెం సాల్ట్ వేయాలి. ఇది చింతపండు రసం. మామిడి ముక్కలు, మునక్కాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి ఇప్పుడు దీన్ని బాగా మునక్కాయ ముక్కలు ఉడికే వరకు ఉడికించాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి కూర. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందాం. ఈ విధంగా పగలగొట్టి వేసుకోవాలి. ఇవి ఉప్పు, కారం, పులుపు అన్నీ పట్టి చాలా బాగుంటాయి. కొంచెంసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే మునక్కాయ పులుసు. ఇదండి మామిడికాయ, మునక్కాయ, కోడిగుడ్ల పులుసు. సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేస్తే. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.